నాన్నగారి విజన్ గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండమైన ఒక టెక్నాలజీ స్కూల్ యూనివర్సిటీ రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో బాగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ మండలానికి సంబంధించిన ఆ స్థాయి నుంచి ఆ పిల్లలను మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలి. ఇది జరగాలి అని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక మంచి యూనివర్సిటీ రావాలి, ఒక టెక్నాలజీ యూనివర్సిటీ రావాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని ఈ కాలేజీలను స్థాపించడం జరిగింది. దాని తర్వాత నాన్న చనిపోవడం, క్రమేశీ ఈ కాలేజీల మీద ఇంత మంచి యూనివర్సిటీస్, ఇంత మంచి కాలేజీల మీద చూపవలసిన ధ్యాస పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది తర్వాత ప్రభుత్వాలకు. ఆ రోజుల్లో అదే దివంగత నేత అదే నాన్నగారి హయాంలో స్టార్ట్ చేయాలి అని నేను వెంటనే నూజుబీడ్లోనూ ఇడుకులపాయలోనూ టపా టపా వచ్చేసాయి కాలేజీలు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే 5 సంవత్సరాలు అయిపోయినా కూడా కాలేజీలు ముందడుగులు వేయలేదు. పైగా కాలేజీలకు సంబంధించిన నిధులు దాదాపుగా 185 కోట్ల రూపాయల నిధులు పక్కదారి కూడా పట్టాయి. అటువంటి పరిస్థితుల్లో కాలేజీలు యూనివర్సిటీలు కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ముందడుగు పడని పరిస్థితి మనం చూసాం. ఆ పరిస్థితిని మార్చేందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీ రెడ్డిని వెంటనే ఇక్కడికి అన్నను ఇక్కడ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాని తర్వాత 100 రోజులు కూడా తెరిక మునిపి నేను కూడా అదే పనిగా IIIT నేను కూడా వచ్చాను. వచ్చి ఇక నుంచి కాలేజీల పనితీరు మారుతుంది అని చెప్పి నమ్మకం కలిగించే దానికోసమే నేను కూడా మీ దగ్గరికి ఇవాళ ఇక్కడికి వచ్చాను.